మీ సంబంధించి ఇదే అది సీజనల్ వైరల్ ఫీవర్ గానివండి ఈ వైరస్ ఫీవర్ కానివండి ఏదైనా సరే ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ కు అత్యవసర పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళ్తే ఎవరైనా వైద్యం చేయకపోతే కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకురావడం జరిగింది ప్రత్యేకంగా ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించి ఎవరైనా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పేషెంట్ ఎవరైనా వెళ్లి అక్కడ వైద్యం గురించి గనుక వెళ్తే అక్కడ వాళ్ళు తిరస్కరిస్తే గనుక కఠినమైనటువంటి చర్యలు అయితే ప్రభుత్వ ఆసుపత్రులపై మేము తీసుకుంటాం జరుగుతూ ఉంది దానికి సంబంధించి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరికైనా అక్కడ డాక్టర్ హాస్పిటల్ వాళ్ళు గనుక ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తే దానికి సంబంధించి ఎవరు కంప్లైంట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి నేను కోరుతా ఉన్నా దానికి సంబంధించి ఒక అధికారిని ఒక నంబర్ను కూడా మేము కలెక్టర్ గారు ఒకటి రెండు రోజుల్లోనే ఏర్పాటు కూడా చేస్తారు ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మేము ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎవరైనా కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మీరు ఎవరైనా గనుక ప్రవర్తిస్తే మాత్రం దయచేసి మీరు అంతవరకు ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దు మీరు అటు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మీ సేవలు కూడా ప్రభుత్వానికి ప్రజలకి అవసరం కాబట్టి మానవత దృక్పథంతో మీరు సక్రమంగా ఎవరైతే పేషెంట్లు వైద్య సేవల గురించి మీ దగ్గరికి వస్తారో వారందరికీ కూడా సక్రమంగా మీరు వైద్య సేవలు అందించండి లేని పక్షంలో ఖచ్చితంగా ఎవరైతే అటువంటి నిబంధనలను అతిక్రమిస్తారో వారందరి పైన కూడా కఠినమైనటువంటి చర్యలు అయితే మేము తీసుకుంటాం జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఏదైతే హాస్పిటల్కి వెళ్తే అక్కడ పేషెంట్ బెడ్స్ లేవు అని చెప్పి వాళ్ళని తిప్పి పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఈ రోజు నుంచి అంతకుముందే వెబ్సైట్ ఉంది కానీ దాన్ని అప్డేట్ సరిగా చేయట్లేదని చెప్పి మా దృష్టికి వస్తే దాన్ని ఇప్పటి నుంచి ప్రతి హాస్పిటల్ దగ్గర డిస్ప్లే చేయిస్తాం అక్కడ ఆక్యుపెన్సీ ఎలా ఉంది బెడ్స్ ఆక్యుపెన్సీకి సంబంధించిన వివరాలు అలాగే వేకెన్సీకి సంబంధించిన వివరాలు కూడా మేము ఒక డిస్ప్లే పెట్టించిపోతా ఉన్నాం వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయించిపోతా ఉన్నాం వివరాలన్నీ కూడా ఏదైతే కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయో కోవిడ్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి చోట కూడా ఆ డిస్ప్లే వేకెన్సీ ఆక్యుపెన్సీ రెండు కూడా మేము డిస్ప్లే పెట్టిపోతూ ఉన్నాము వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసి ఎక్కడ కూడా హాస్పిటల్కి సంబంధించి ఎవరైనా పేషెంట్కి సంబంధించి వివరాలు తెలుసుకోవాల్సి వస్తే ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి అది కూడా మా దృష్టికి వచ్చింది కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో మేము చెప్పినటువంటి ఆ ప్రైసెస్ ప్రకారం కాకుండా అదనంగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది అది దానికి సంబంధించి ఒక పరిష్కారం చూడమని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటివరకు ఏంటంటే మేము వాళ్ళతో చర్చలు ఈ విధంగా చేయకుండా ఉండటానికి మేము కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వాళ్ళను కూడా సహకరించమని మేము ముందు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాని పక్షంలో దానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కనుక వారు ముందుకు వెళ్తే మాత్రం ఆ విషయంలో కూడా ఖచ్చితంగా మేము ఇప్పటికే కొన్ని కొన్ని హాస్పిటల్స్ మేము ఐడెంటిఫై చేయటం జరుగుతూ ఉంది మళ్ళీ కనుక అది రిపీట్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అదే విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మేము కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోబోతూ ఉన్నాం అదే అదే ఇప్పుడు అటువంటి ఇక్కడ జీజీహెచ్లు కానివ్వండి ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి పూర్తి స్థాయి డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్గా చేయటం వల్ల ఇతర సేవలు కూడా కొన్ని కొన్ని ఇబ్బంది అవుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా పూర్తిగా డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్గా కొన్ని జిఎస్ఎల్ లాంటివి ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుని చేయటం జరిగింది
మిగిలినటువంటి వైద్య సేవలకు కూడా ఇబ్బంది లేకుండా తప్పకుండా చర్యలు కూడా తీసుకుంటం జరుగుతూ ఉంది దానికి సంబంధించి అంటే అది స్థానికంగా ఇప్పుడు ఏది చేసినా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మనం చేయాల్సి వస్తుంది అది మనం స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికారులకు మేము ఆ సూచనీయటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఒకే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉండదు కాబట్టి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ నిర్ణయం తీసుకుని వాళ్ళకు ముందుకు వెళ్ళే విధంగా మేము ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదే మా దృష్టికి వచ్చింది ఇప్పుడు కొత్తగా మీకు తెలియంది కాదు డాక్టర్ అసోసియేషన్ లో మేము కొత్తగా రిక్రూట్ చేసుకునే డాక్టర్స్ గాని స్టాఫ్ విషయంలో మేము ఏం చేస్తా ఉన్నాం అంటే డాక్టర్స్ ప్రత్యేకించి డాక్టర్స్ విషయంలో వారం రోజులు వారు డ్యూటీ చేస్తే వారం రోజులు మళ్ళీ వారికి లీవ్ ఇచ్చే విధంగా మేము రిక్రూట్మెంట్ లో ఇప్పుడు మేము 17,000 కొత్తగా మేము రిక్రూట్ చేసుకోబోతా ఉన్నాం డాక్టర్స్ ని గాని అండి స్టాఫ్ ని గాని ఉండి ఇప్పుడు ఒక ఆలోచన చేయబోతా ఉన్నాం ప్రభుత్వ స్థాయిలో డాక్టర్లందరికీ కూడా ఒక వారం రోజులు డ్యూటీ చేస్తే కోవిడ్ డ్యూటీ తర్వాత ఒక వారం రోజులు వాళ్ళకి హోమ్ క్వారంటైన్ లో ఉండే విధంగానో లేకపోతే వాళ్ళు లీవ్ లో ఉండే విధంగానో వాళ్ళకి ఒక ఆ విధమైన విసులుబాటు ఇవ్వబోతా ఉన్నాం